నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు. భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు ప్రభు చెప్తున్న మాట. ఎందుకు భయపడద్దు ప్రభ? నా చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి, పేదరికం ఉంది, రోగం ఉంది, శత్రువులు ఉన్నారు, ఇదిగో అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ప్రభు అంటాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నా దేవుడు చాలా మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పు చేసి ఒక మందిరాన్ని కట్టినాను, 60,000 ఒక ముస్లిం అతను నాకు అప్పించినాడు, అంటే వస్తువులు ఇచ్చినాడు, పాత రేకులు, పాత సామాన్లు అన్నీ కూడా ఎదుర్కొని వచ్చేసినాను మందిరం కోసమని. ఊరికే అప్పిస్తానంటే, అయితే అప్పు తీర్చలేని పరిస్థితి అయిపోయింది. ఎంతవరకు వచ్చిందంటే, ఆయన ప్రతిరోజు ఉదయాన్ని వచ్చేసేవాడు, ఏ ఫాదర్ బాహరావు కద్దెత మేర పైసా ఉనే వైసా బో అట్లా చెప్పేటోడు. నాకు 5 గంటలు అయితే ఆయనే గుర్తొచ్చేవాడు, ఏ ఫాదర్ బాహరావు కద్దెత మేర పైసానని. నేను ఆయన అరక ముందే ముందు వచ్చి, భాషన్నా క్యా సార్ కద్దెత పైసా, దేతు దేతు ఓ దేతు దేతు అని అండి. ఓకే, సైకిల్లో వెళ్ళిపోయేవాడు ఆయన. దరిదాపుగా 6 నెలలు ఆయన దేవుడు ఓకి పట్టించిన. నేను అన్నాను, ప్రభా తీరిస్తే అప్పు తీర్చు, లేకుంటే నన్ను ఏదో ఒడిచే, ఏంది గొడవ, పొద్దున్న ఎవరు లేయక ముందే వచ్చేసి ఆయన ఏ ఫాదర్ బాహరావు అంటాడు. దయచేసి ప్రభా ఇంకో పని చేయి, నువ్వు బాహరావు, నువ్వు బాహరావు స్వామి, నువ్వు బాహరావు. నేను ఎన్నిసార్లు బాహరు పోయినా ప్రయోజనాలు, ఆ బాహర ఆవో మేర అప్పు తీర్చు అనని ప్రభు విన్నాడు. ఏడ్చి ప్రార్థన చేసిన, ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుని మహాకృప. ఒక శుక్రవారం ప్రార్థన జరుగుతూ ఉంది, ఎవరో కొత్త ఆయన వచ్చి చర్చిలో కూర్చున్నాడు, ఎర్రగా బాగా పొడుగుట ఆయన, మంచిగా పాటలు పాడి వాక్యం చెప్తా అంటే వినేసి అందరు వెళ్ళిపోయినారు. ఆయన మాత్రం నిలబడినాడు. బ్రదర్ మీ ఇల్లు ఎక్కడా అన్నాడు. మా ఇల్లు ఆ నిమ్మనపల్లి క్రాస్ రోడ్లో ఉంది సార్ అనని. నేను మీరు పర్మిషన్ ఇస్తే మీ ఇంటికో సార్ వస్తానన్నాడు. మీరెవరు సార్ అంటే నేను వచ్చి చూపుతలే అన్నాడు. ఎవరు భయ్యనా స్వామి అని. ఎప్పుడు వస్తామంటే బేస్తవారం అన్నాడు. సరే రండి అన్నాను. బేస్తవారము మేమేదో మా తాకత్తు కొద్దీ, నా భాషలో చెప్తా, తాకత్తు కొద్దీ చికెన్ తెచ్చుకొని కొంత కూర చేసి అన్నం చేసి వాళ్ళ కోసం గాసుకుంటే ఆయన కోసం భార్య భర్త ఇద్దరు వచ్చినారు. నేను అనుకున్నా ఈ సాలీసాలని మాంసానికి ఇద్దరు వచ్చినారు, ఇద్దరు బాబా ఒకటే కదా చెప్పింది నని. మొత్తానికి మా భార్య మంచిది, సర్దింది ఏదో పెట్టింది, వాళ్ళు తినలే, లేదు మొదటి ప్రార్థన చేసుకుందామన్నారు. మేమో వీళ్ళు మాకంటే భక్తులుగా ఉన్నట్టున్నారు స్వామి అని మోకాళ్ళు ఉంటే ఆ అక్క అన్న ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండరు. ఏమన్నా తెలుసా, ప్రభువా మీ దాసుని మాకు చూపెట్టిన, మేము ఇవ్వకుండా ఇంతకాలం ఆలస్యం చేసినందుకు క్షమించు ప్రభా అని. నాకేమైపోయింది తెలుసా, ఏమివ్వాలని వచ్చినారబ్బా, ప్రభు ఏం చెప్పినాడు ఈయనకి ఇవ్వాలని. ఇలా చెప్పే ప్రతి మాట నా బుర్రలో యేసు ప్రభు పక్కలేదు, ఇళ్ళ మీదే ఉంది. ఏమిస్తారు, ఏమి ఏ చెప్పినాడు దేవుడు, ఏమిస్తారు అని ప్రార్థన అయిపోయి మూతులు దుడుచుకున్నారు. నా పానము ఏమిస్తారు, ఏమి చెప్పినాడు దేవుడు అని ఇదే ఉంది. మొత్తానికి ఆ యొక్క వ్యానిటీ బ్యాగ్ తెరిచి ఇంత పెద్ద బండలు ఇచ్చింది నాకు. బండలు అంటే ఒలుదుద్దుకునేటివి కాదు, అన్ని నోట్లు కట్లు ఎంత ఇచ్చింది. నేను ఎప్పుడు అంత పెద్ద బండలు చూడలే, నా మతి నాశనమైపోయింది. వీళ్ళు అరేబియా వాళ్ళేమో ఏదో గిఫ్ట్లు ఇచ్చి ఉంటారులే, పెన్ను ఏదో ఉంటాయి దాంట్లోనని, లే నోట్లు అది తీసి ఇచ్చి, బ్రదర్ క్షమించండి, ప్రభు మాకు మిమ్మల్ని చూపిస్తూ ఉన్నాడు, మేము ఇవ్వకుండా ఆలస్యం చేసినందుకు క్షమించండి అని. నేను అనుకున్నా, ఇటువంటి భక్తులు కూడా ఉన్నారా ఈ కాలంలో, ఇటువంటి భక్తులు కూడా ఉన్నారా? అటువంటి దేవుడు ఉంటే ఇటువంటి భక్తులు ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళు అన్నం పెడితే వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటే నా పానం అంతా బండల మీదే ఉంది, వీళ్ళు ఎప్పుడు పోతారా, అదేదో చూద్దామా అని తినేసి నేను అప్పుడప్పుడు పోయిస్తారా బ్రదర్ అని. వాళ్ళు ఇంకా పొడిగిస్తూ ఉన్నారు. నా పానమైతే గిల్లా 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 కొట్టుకుంటా ఉంది. మొత్తానికి గేటు బయట అడుగు పెట్టి పరిగెత్తుకుంటా పోయి పొట్ల మెప్పితే కట్ల కట్లు 40,000
40,000 ఏం అందరికీ చెవులు మూతలు పడిపోయా? 40,000 హల్లెలూయా. ఆ పొద్దునే సాయి వచ్చినాడు, ఏ ఫాదర్ స్టాప్, బాహర్ నై ఆవుంగా మై బాహర్ నై ఆవుంగా లేలు పైసా. అరే కైసేరే బాయ్ మేరా అల్లా అద్దియా కైసేరే బాయ్ రే కైసేరే నేకీసేరే రే తూ లేక్ జావ్ తీసుకొని వెళ్ళిపో 40,000 అబు బీసౌ కబ్దేతాయి అన్నాడు. 20,000 ఎప్పుడు ఇస్తావన్నాడు. దేవుగా ఖుదా దియగా మై తూసేది వచ్చిరాని ఉర్దూతో మాట్లాడితే కట్టెత్తుకొని సెలవుజా వెళ్ళిపోయా. నేను ప్రభా ఇంకొక 20,000 సాయం చేయను ఆయన. నేను సిగ్గు ప్రభుని అడిగేదానికి 40,000 ఇస్తే మళ్ళీ 20,000 ఏడరా దయచేసేది అంటాడేమోనని, ప్రభువా సహాయం చేయి ప్రభు అంటాడు ఇస్సాకు, నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు. ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి, భయపడిన ప్రభు అని ఉన్నావు నాకు అని. అంతే వారం తిరిగిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళా వచ్చింది. నాకేమైపోయినా తెలుసా, పొరపాటున ఏమన్నా ఇచ్చినాము మళ్ళీ అది అంటారేమోనని చెమట్లు గారిపోయి పెదయాలు ఎండకపోయి విమలా నువ్వే మాట్లాడని మా భార్యతో మాట్లాడిచ్చి మూల గమ్మును కూర్చున్నా, చిన్న కోతి పిల్లలా కూర్చున్నా, పొరపాటున బండ్లు ఇచ్చేసినాం ఇచ్చేయంటే ఒరే సంతోషం, నా సంతోషం ఎండగాలినట్లయిపోతుంది, భయపడి భయపడి మళ్ళా ప్రార్థిస్తామంటే ప్రతి మాట వింటా ఉండా ఏం చేస్తూ ఉండారో వీళ్ళు ప్రార్థన. ప్రభువా ఆ పొట్ల మళ్ళా వాపసు ఇచ్చేటట్టు ఈయన మనసు మార్చు అంటాడేమో, అది వెళ్ళిపోయినాయి ఆటుకో. దేవుడు ఏం చెప్పినాడో తెలుసా, ప్రభువా మమ్మల్ని క్షమించండి, నీ బిడ్డకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా సగం దాచుకున్నాం మేము, మమ్మల్ని క్షమించండి. మళ్ళా నా ప్రాణం వచ్చా ఇంకో పొట్ల మీద వచ్చేటట్టుంది, నెక్స్ట్ ఐటమ్ ఏదో వచ్చేటట్టుందని అప్పుడు గుండె కొంచెం తగ్గింది. ఆత్మీ గుండెపోటు లభా 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 అని కొట్టుకునేది కాంత తగ్గింది. దయచేసి గమనించాలి, ప్రార్థన అయిపోయింది, అయిపోతేనే అక్క మళ్ళా బ్యాగ్ తీసింది. నేను ఆ బ్యాగ్ లేక అట్లా తొంగి చూసా ఇంకో పొట్లం వచ్చింది, ఇచ్చేసి వాళ్ళిద్దరూ చీమిడి కారుచుకుంటా క్షమించు బ్రదర్ ఆ రోజే ఇవ్వాల్సింది మేము, ఈరోజైనా పర్వాలేదులే నేను ఈరోజైనా పర్వాలేదులే అని నేను అవి ఇచ్చేసి అన్నా భోంచేయండి, ఇందాక నోట్లో మాటలు లేవు, పొట్లం వచ్చే లోపల అన్నా భోంచేయండి అక్క భోంచేయండి, లేదు బ్రదర్ లేదు బ్రదర్ మేము చాలా తప్పు చేసినామని చెప్పి వెళ్ళిపోయి వెంటనే గేటు దాటితేనే పొట్లం మళ్ళా ఇప్పడం. 20,000 ఆయనకి ఎంత అప్పున్నానో ఆ బిడ్డల ద్వారా అంత డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఎప్పుడు వాళ్ళు నాకు కనిపించలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, మంచి సమర్పణ కలిగి జీవించు, మంచి ప్రార్థన కలిగి జీవించు. నా దేవుడైన యెహోవా అంటాడు, ఏమంటాడు తెలుసా, ఇస్సాకు నేను నీ తండ్రి అయిన అబ్రహాము నా దాసుడైన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడుగా ఉంటాను భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను భయపడద్దు, నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇస్సాకుతో ఆ మాట చెప్పడానికి నా దేవుడు పరలోకం నుండి వచ్చినాడంటే సమర్పణ కలిగి జీవించు, దేవుని సన్నిధానంలో మంచి ప్రార్థన కలిగి జీవించు, క్రీస్తును ధరించుకున్న బిడ్డలాగా బ్రతుకు. దేవుడు పరలోకం నుండి వచ్చి నీతో మాట్లాడే మాట, ఇస్సాకు భయపడద్దు నేను నీ తండ్రి అయిన దేవుడాను, భయపడద్దు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను ఆశీర్వదిస్తాను. 60,000 ఒక కుటుంబం ద్వారా దేవుడు ఇచ్చి తీర్చి నా అప్పు తీర్చేసి మళ్ళీ ఎప్పుడు వాళ్ళు ఉన్నారు ఈ ఊర్లోనే ఉన్నారు మన చర్చికి రాలే, దేవుడు అప్పు తీర్చేకే వాళ్ళని పంపించినాడు. దేవుడు చాలా మంచివాడు హల్లెలూయా. దేవుడు చాలా మంచివాడు హల్లెలూయా.